టీడీపీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ చౌదరి గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు పూడి తిరుపతిరావు గారు ఉన్నారు, మరి కాసేపట్లో వైసీపీ నుంచి శేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా రాజకీయ అనలిస్టు కేఎస్ ప్రసాద్ గారు కూడా మనకు లైవ్లో రాబోతున్నారు. తిరుపతిరావు గారు, మీరు చెప్పండి, ఏంటి నిజంగానే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారా, ఆ భవనాన్ని నిర్మించడాన్ని మీరు కూడా తప్పుపడుతున్నారా, అంత డబ్బుతో దాదాపు 500 కోట్లతో నిర్మించారని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందరికీ నమస్కారం రాజేష్ గారు. నమస్తే అండి. ముఖ్యంగా రుషికొండ భవన నిర్మాణం, భవనాల నిర్మాణం, భవన నిర్మాణం అది సముదాయం, అది భవనాల సముదాయం, ఓన్లీ బిల్డింగ్. అది ప్రారంభమయ్యి దాదాపు 3 సంవత్సరాలు పైచిలకు కాలం. ఏదైతే వైకాపా ప్రభుత్వం వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే 3 రాజధానుల పాట పాడుకుంటూ ప్రారంభమైనటువంటి సందర్భం, ఆ నేపథ్యంలోనే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆస్తుల మీద, లేకపోతే ప్రభుత్వ, అదే ప్రభుత్వ ఆస్తుల మీద కానీ, లేకపోతే విలువైనటువంటి ఆస్తులు, అవి ప్రైవేటు ప్రభుత్వానికి సంబంధం లేదు, ప్రైవేట్ ఆస్తులు కూడా విలువైన, ఉదాహరణకి ఏదైతే పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు లాంటి వాటి మీద కూడా ఈ వైకాపా ప్రభుత్వం కన్నేసి, ఆ నేపథ్యంలోనే రుషికొండ 3 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటిది. అక్కడ దాదాపు 46 వరకు టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు గత కొన్ని దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి మంచి విల్లాస్ అండి అవి. అవేమి పాడైపోయినవి కాదు, లేదా పాతబడిపోయినవి కాదు, లేదా వాటికి ఏమైనా డిమాండ్ తగ్గినవి కూడా కాదు. 46 విల్లాస్ ఉన్నటువంటి ప్రాంతం, దాన్ని గోలగొట్టేసి ఆ కొండ మొత్తం, అప్పటి వరకు ఉన్నటువంటి భూభాగాన్ని దాదాపు 4-5 రెట్లు పెంచేసి కొండనే విధ్వంసం చేసి సముద్రం కప్పేసి ప్రారంభమైనటువంటి ప్రారంభం అది. ఎందుకంటే నేను పదే పదే చెప్తుంటాను, మళ్ళీ ఇవాళ కూడా మీతో షేర్ చేసుకుంటా, విశాఖపట్నానికి ఉత్తరాంధ్ర ప్రజానీకానికి, సరే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకి, లేకపోతే దేశంలో ప్రాంతాలకి, దేశ విదేశాలకు కూడా విశాఖపట్నం ఒక టూరిజం స్పాట్ గా ఉన్నటువంటి ప్రాముఖ్యత పక్కన పెడితే, ప్రత్యేకించి ఉత్తరాంధ్రకి విశాఖపట్నంతో ఉన్నటువంటి అనుబంధం, ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పాత 3 జిల్లాల్లో కూడా ప్రతి ఒక్కరు విశాఖపట్నం మీద ఆధారపడి జీవనం సాగించాల్సిందే, ప్రత్యక్షంగానో పరోక్షంగానో. కాబట్టి ఆ నేపథ్యంలో ఇంకోటి ఏంటనేసి అంటే, విశాఖపట్నం వచ్చినటువంటి ప్రతి టూరిస్టు అక్కడ ఉన్నటువంటి బీచ్, ఆ బీచ్ లో ఉన్నటువంటి రుషికొండ సందర్శన అనేది, ఎందుకంటే ఈ రుషికొండకి ఆ పేరు రావడానికే ఋషులు తపస్సు చేసినటువంటి ప్రాంతం అండి తిరుపతిరావు గారు. ఇందులో అంటే నాకు తెలిసి ఇది ఇది జగన్మోహన్ రెడ్డి విలాసాల కోసము అని చెప్పేసి మీరు అంటున్నారు, ఇది ఆయనది సొంత, నిజంగా వాళ్ళదే అంటున్నారు, నిజంగా మేము విలాసాల కోసం కట్టుకుంటే మేము స్వతహా కట్టుకుంటాం, మేము కట్టుకొని ఇప్పుడు మేము అక్కడ కట్టాము, ఎక్కడ అంటున్నారు వాళ్ళు చెప్తున్నారు, తాడపల్లె ఉంది, మా స్వతహాగా మేము కొన్నాము కట్టుకున్నాము, అంతే తప్ప చంద్రబాబు నాయుడులాక కరకట్ల మీద కట్టి అక్రమంగా అవన్నీ నిర్మించుకోలేదు కదా అని చెప్పేసి చెప్తుంది. ఇది ప్రభుత్వానికి సంబంధించిన భవనం కదా, రేపు ఎవరు వచ్చినా వాళ్ళే ఉంటారు కదా అందులో అని చెప్పేసి చెప్తున్నారు కదా. అది వాళ్ళు మంచి ప్రస్తావన ఒక రకంగా వాళ్ళ వైపు ఉంటుంది, అది ఓకే. కానీ నేను 3 ప్రశ్నలు వేస్తా. మీరు ప్రభుత్వ భవనమే అయినట్లయితే దానికి ఎంత ఖర్చు పెట్టదలుచుకున్నారు, ఎలా ఖర్చు పెట్టదలుచుకున్నారు, దాని డిజైన్ ఏంటి, దాని టెండర్లు ఏంటి, ఈ ప్రక్రియ ఎక్కడైనా సరే బహిర్గతం చేశారా, కనీసం ఆ కాంట్రాక్టర్ ఎవరనేది ఇప్పటికైనా మీరు చెప్పారా, సరే వాళ్ళ మనుషులు ఇవాళ మేము శోధించో సాధించో ఏదో చేస్తున్నా అది వేరే విషయం, కనీసం కాంట్రాక్టర్, దాదా ఏ ప్రభుత్వ ప్రాజెక్ట్ అయినా కాసేపు ప్రభుత్వ ప్రాజెక్ట్ అనుకుందాం, దేనికి కట్టారో వాళ్ళకి తెలియదు, ఎవరు ఓపెన్ చేశారది, ముఖ్యమంత్రి ఓపెన్ చేయలేదు కదా, రోజా గారు టూరిజం శాఖ మంత్రిగా వెళ్ళకుండా నేను రబ్బర్ కట్ చేశానని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పుకున్నటువంటి సందర్భం మర్చిపోయామా ఉత్తరాంధ్ర ప్రజలు? మేమేమంటానండి, నిజంగా ప్రభుత్వానికి సంబంధించి, ప్రభుత్వం తాలూకా ప్రతిష్టకు సంబంధించి అక్కడ రుషికొండలో భవనం నిర్మాణం అయినట్లయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఏ ఒక్కరైనా అక్కడికి వెళ్ళి చూడడానికి అవకాశం ఇచ్చారా, లేదు, టెండర్లు పిలిచారా బహిరంగంగా, లేదు, ఆ భవనానికి ఇంత 3 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ, లేకపోతే తెలుగుదేశం పార్టీ విధ్వంసం జరుగుతుంది, లేకపోతే మీరు ఏం చేస్తున్నారు అక్కడ చెప్పండి అని చెప్పి నిలదీసిన సందర్భంలో కనీసం ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నామని చెప్పారా? చెప్పలేదు కదా,
చెప్పున్నట్లయితే మీ మాట ఏమైనా విశ్వసించినట్లయితే మేము అంగీకరించేవాళ్ళం. ఏ రోజు చూసుకునే సరే కదా అక్కడ అదేదో ఒక నిషిద్ధ ప్రాంతంగా మేము ఆ రోడ్డు ముందు నుండే తిరుగుతుంటామండి. దాదాపు అందరం కూడా బీచ్ రోడ్డులోకి వెళ్ళే వాళ్ళందరూ కూడా కనీసం పక్కకి చూడడానికి అవకాశం లేకుండా పరదాలు కట్టేసినటువంటి ఇది దాచేసే సత్యాలు కాదు కదా. 3 సంవత్సరాలుగా ఇవాళ మీరు మాట్లాడినటువంటి మాటలు గనక 3 సంవత్సరాల్లో ఏ రోజైనా మాట్లాడినట్లయితే ఖచ్చితంగా అది జగన్మోహన్ రెడ్డి విలాసాలకు అనుకూలంగా నిర్మించినటువంటి భవనం కాదు అని చెప్పి మేము కూడా భావించేవాళ్ళం. ఉత్తరాంధ్ర ప్రతిపాదించేవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించేవారు. ఏ రోజు చూడడానికి లేదు ఎవరైనా నాయకులు కనీసం అక్కడ ఏం జరుగుతుందో విధ్వంసం జరుగుతుందని చెప్పి చూడడానికి వెళ్తే మీరు అరెస్ట్ చేసినటువంటి సందర్భం అక్కడ చూసినట్లయితే ఎదురుగానే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, టిటిడి వాళ్ళు కట్టినటువంటి గుడి. ఆ గుడి దగ్గర నుండి మీద నుండి చూద్దాం అన్నటువంటి ఆలోచన చేస్తే కూడా ఏదైనా డ్రోన్ విజువల్స్ దొరుకుతాయని ఆలోచన చేస్తే కూడా అదేదో నిషిద్ధ ప్రాంతం మార్చేసారు. ఓకే, ఎట్లా నమ్ముతారు ప్రజలు?